ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి, ఇబ్బంది పెడుతున్నటువంటి రెండు రకాల అంశాలు ఈ వారం పరిష్కారానికి నోచుకుంటాయి. అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోవడానికి చాలా రకాల విషయాల్లో తగ్గి ఉంటారు. శక్తి సామర్థ్యాలు ఉండి, డబ్బులుండి, అధికారం ఉండి, పదవి ఉండి, ఇవన్నీ ఉండి కూడా ఎదుటి వాళ్ళతో గొడవ తీరికి వాళ్ళ అజ్ఞానులు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు. కొంతకాలం మనం వేచి ఉందాం, పరిస్థితి తెలుస్తుంది అనే ఉద్దేశంతోటి మీరు వేచి ఉంటారు. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు, గృహారంభ గృహప్రవేశ సంబంధమైన విషయాలు, చర్చలు, కార్యక్రమాలు, తేదీలు నిర్ణయించుకోవటం ఇవన్నీ జరిగిపోతాయి. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు మనం 10 మందికి చెప్పే స్థానంలో ఉన్నాం. మనం ఇక్కడి నుంచి కింద పడితే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా ప్రవర్తించాలి. మనం చేసే పనులని లక్ష కళ్ళతో చాలామంది గమనిస్తున్నారనే విషయాన్ని ముందు నేను గుర్తుపెట్టుకోవాలి. ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సమన్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నోటుకొచ్చేది మాట్లాడితే సోషల్ మీడియాలో వ్యక్తిత్వానికి గబ్బు పట్టిస్తారు. జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకొని మీరు నడుచుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు వస్తాయి. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను మీకు అండగా ఉన్న వ్యక్తులకి ఈసారి మీరు అండగా ఉండి వాళ్ళు రాజకీయంగా మంచి స్థితి స్థానం సంపాదించేటువంటి దానికి మీరు కారకులు అవుతారు. మీరు కష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వైద్య విద్యలోనూ సాంకేతిక విద్యలోనూ రాణిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ మంచి ఉన్నతమైన స్థానాన్ని సాధించుకోగలుగుతారు. ఎక్కడ ఉద్యోగపరంగా బ్రేక్ లేకుండా లాక్ రాగలుగుతారు. గ్రీన్ కార్డు కోసం పరిత్రాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. మీకు ఇష్టమైనటువంటి దేవతకి అభిషేకం చేసేటప్పుడు సుమగలి పసుపు జలాలతో అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.